హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. తమిళ స్టార్ హీరో అజిత్ కు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. అయితే ఆయన సైలెంట్ గా సినిమాలు చేసుకుంటూ వివాదాలకు దూరంగా ఉంటాడని పేరుంది. సినిమాలో నటించడం, ఇంటికి పరిమితం కావడం అంతే అన్నట్లు ఉంటాడు. కనీసం తన సినిమాల ప్రమోషన్లో కూడా కనిపించడు. నిర్మాతలకు అత్యంత సహకారం అందించే హీరోగా కూడా అజిత్ కు పేరుంది. అలాంటి హీరో మీద మాణిక్యం నారాయణ్ అనే సీనియర్ నిర్మాత సంచలన ఆరోపణలు చేశారు. అందరూ అనుకున్నట్లు అజిత్ జెంటిల్మ్యాన్ కాదని, అతడు మోసగాడని, తనను మోసం చేశాడని మాణిక్యం ఆరోపించాడు. కొన్నేళ్లుగా ముందు తన తల్లిదండ్రులను విదేశీ యాత్రకు పంపించేందుకు గాను అజిత్ తన దగ్గర డబ్బు తీసుకున్నాడని, ఆ సందర్భంగా తనకు సినిమా చేస్తానని హామీ ఇచ్చాడని, తాను ఇచ్చిన డబ్బునే రెమ్యునరేషన్ అడ్వాన్స్గా తీసుకున్నట్లు తాను భావించానని మాణిక్యం తెలిపాడు. కానీ అజిత్ తర్వాత తనకు సినిమానే చేయలేదని, డబ్బు కూడా తిరిగి ఇవ్వలేదని మాణిక్యం ఆరోపించాడు. ఏళ్లు గడుస్తున్న ఈ డబ్బు సంగతే అజిత్ మాట్లాడలేదని, 50 కోట్లకు పైగా పారితోషికం తీసుకున్న అజిత్కు ఇలా మోసం చేయడం ఏంటని మాణిక్యం ప్రశ్నించాడు. అయితే గతంలో కమల్ హాసన్తో వెట్టయాడు, విలయాడు సహా కొన్ని పెద్ద సినిమాలు నిర్మించిన మాణిక్యం ఆ మధ్య అటెన్షన్ కోసం వార్తల్లో నిలిచేందుకు ఇలాంటి పిచ్చి ఆరోపణలు చేస్తున్నాడని విమర్శలు ఉన్నాయి. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.